జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమ నిధులే నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లకే జారవేస్తున్నారని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు సరగడం చిన్నపల్నాయుడు అన్నారు. పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చిన్నపల్నాయుడు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రాజ్ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా పథకాలు జారవేస్తున్నారని అన్నారు. అనేటటువంటి ఆలోచన లేకుండా అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అనేటటువంటి ప్రతినిత్యం ఆలోచించి ఎన్నో ఎలక్షన్ మేనిఫెస్టోలో లేనటువంటి అవసరాలను కూడా ఆయన వేళ అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఈవేళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 17 నెలల కాలంలో చూసాం పరిపాలించారు. వారిని కాదని మీరు సరిగ్గా చేయలేదు, మీరు అధికారం ఇస్తే చేత కాలేదని ప్రజలు తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెడితే ఐదోశ కింద రైతులకి ఒకటా రెండా ఈ కార్యక్రమాలు చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి 17 నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాజధాని కోసం కూడా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ కొడుకు లోకేష్ గారు కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఈ ప్రాంతం మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జగన్ గారు సుమారుగా 3600 కిలోమీటర్లు పాదయాత్రలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తూ ఆ రోజు ఇరుపులపాయలో స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు జరిపినటువంటి పాదయాత్రలో తెలుసుకున్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా విని అధికారం వచ్చిన వెంటనే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 195% పనులు పూర్తి చేసినటువంటి ఈ దేశ చరిత్రలో ఏకైక